శ్రీకాకుళం జిల్లాకి ఆనుకుని ఉన్న ఆంధ్ర ఒడిశా ప్రాంతమైన పాతపట్నంలో గల చెక్పోస్ట్ ను జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి, డీఎస్పీ రారాజు ప్రసాద్ పరిశీలించారు. సరిహద్దు ఒడిశా ప్రాంతమైన పర్లకిముడి పోలీసులతో కలిసి లాక్డౌన్ గురించి మాట్లాడి అత్యవసర పరిస్థితిలో తప్ప మరెవరిని విడిచిపెట్టవద్దని అమ్మిరెడ్డి తెలిపారు. ఎక్కువగా వెళ్లి వచ్చే వారిపై కొంచెం నిఘా పెట్టాలని కోరారు. బోర్డర్ వద్ద ఉన్న చెక్ గేట్ ను, స్ట్రాంగ్ రూమ్ ను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సరిహద్దు ప్రాంతం వద్ద వాహనాలే కాకుండా నడకదారిని వచ్చేవారిని కూడా పరిశీలించమని పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. వీళ్లతో పాటు సిఐ రవిప్రసాద్, ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హిరమండలంలో సుబలయ్య నిర్వాసితుల కాలనీ, శాస్త్రులుపేట గ్రామాల్లో సుమారు 120 మంది నిరుపేదలకు ఎన్జీఓ సంఘాలు పోలీసుల సహకారంతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు. కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ను నొక్కండి. మరిన్ని వార్తల కోసం ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మా ఏపీ స్పాట్ న్యూస్ ధన్యవాదములు.